హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. హైదరాబాద్ లో మనం చాలా మందిని చూస్తున్నాం. ఈ రోడ్డు పక్కన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి డబ్బులు లేక చేతిలో ఇక్కడ, అంటే లైక్ వేరే పర్సన్స్ ని డబ్బులు అడిగి ఏదైనా పని ఉంటే చేసుకుందాం అన్న పని లేక రోడ్డు పక్కనే ఇష్టాసారంగా పని చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం మాట్లాడతా. సరే చెప్పు, నీ పేరేంటి? నా పేరు రెస్మాన్ సార్. సారు, మాకు ఎంతో ఆట మీద వెళ్తుంటే పనులు దొరకలేదు సారు. ఆకలికి ఎంతో కడుపు మంటకం సారు. మీ ఎంతో బాధపడి రోడ్ల మీద తొంగుతున్నాం సారు. ఫీ సార్ మాకు ఇలాంటి కాపాలి సార్, పేదలకి సార్, పేదలకు కాపాడాలా. ఎక్కడ మీద ప్రాపర్? నేను ఇక్కడ జోగనాలు ఉంటా, ఇక్కడ ఇక్కడే తొంగుతా, ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఇప్పుడు ఇక్కడే. ఒక ఇప్పుడు నువ్వు చూసినావు కదా, అక్కడే ఉంటా ఇప్పుడు. మీ ప్రాపర్ అంటే మీ పుట్టిన స్థలం? మొత్తము ఊరు వెళ్ళిపోయారు. పిల్లలకి చదివించే కదా, పిల్లలకి చదువుల ఏదైనా మా ఉద్యోగం కావాలని పిల్లలకి బాధపడి వాళ్ళు చదివించడానికి వెళ్ళింది. అమ్మ వెళ్ళింది, ఇంకొక మా చదువు కావాలా, ఎక్కువ ఉద్యోగం కావాలని అమ్మ పేరు. అదిగో చదువుకోయింది, నేను చదువుకోలే, అమ్మ చదువుకోయింది, నా ఆవిడ చదువుకోయింది. కానీ చదువుకుంది మీ మిసెస్? మిసెస్ అదంతా ఒక 10-11 చదివాం కదా, అంతే. ఆ ఉద్యోగం పెట్టలేదు ఆయనకి. ఎందుకు ఇక్కడ రోడ్డు పక్కన ఎట్లా ఉన్నావు? నువ్వు కూడా మీ భార్యతో ఉండొచ్చు కదా. మళ్ళీ ఇల్లు ఆ కిరాయి అన్ని కట్టాలి, ఒక్క పని చేయడం లేదు, ఏం లేదని ఆ రోడ్డు మీద తొంగుతాను. అంతే, పైసలు నేను పిలవట్లేదు. వాళ్ళు పనికి వాళ్ళు పిలిస్తే వెళ్తాను, పనికి లేకపోతే తొంగుతా ఇక్కడ, ఇక్కడ తొంగుతా. ఏం పని చేస్తావు నువ్వు? ఊరు ఎన్ని ఏ పని, అన్ని పనులు వచ్చు. ఒక మేస్త్రి పని తక్క అన్ని పనులు వచ్చు. గోవా హాకింగ్ మొత్తం అన్ని వచ్చు, అన్ని పనులు వచ్చు. నువ్వేం చదువుకున్నావు? నేను చదువుకోలే, నాకు నా పేరు నాకు రాదు. నా పేరు నేను చదువుకొని నేను రాసుకుని ముద్ద పెడతా, ముద్ర పెడతా అలాగా. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు నేను వచ్చామంటలేదా ఇంటికి? వాళ్ళు డబ్బుకోలేదు, మనం డబ్బు లేదు అలాక. వాళ్ళకి కోట్ల దగ్గర ఉన్నాయి డబ్బులు, ఉన్నాయి మనకి, మన డబ్బులు లేదు లేవు. మన అమ్మగురి ఇంటికి వెళ్తే ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక ఎకరం పొలం ఉంది, అంతే. మాకు ఎక్కడ లేదు, మా అమ్మగారి ఇక్కడ. ఒక ఇల్లు ఉండి ఒక ఎకరం పొలం ఉండి ఆయన ఇక్కడ ఉంటున్నావు నువ్వు? ఎక్కువ ఉన్నాను, ఏం చేస్తాను? మళ్ళీ ఆ ఊరు వెళ్ళాగా ఉండిపోయాను. నాకు ఇక్కడ అలవాటు హైదరాబాదు, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నా. నీకు బాధ అనిపించట్లేదు అలా రోడ్డు పక్కన ఉండి అలా చేయడం? ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడం బాధ అనిపించట్లేదా? ఏ బాధ వేస్తుంది, ఏం చేస్తాము? ఆకలికి ఆకలి అయితే లాక్కుంటా, ఆకలి లేకపోతే నేను తీసుకోను అలాగ. ఆకలి అయితే అనుకో తీసుకుంటా. ఇక్కడ ఎవరన్నా వచ్చి ఎందరూ ఇస్తారు సారు, ఎందరూ ఇస్తారు, ప్రతి మనిషి ఇస్తారు. మనం తినలేము, ఒట్టిని తెలియడం ఇష్ట, శతకుండలు తెలియస్తాం. ఏం చేస్తుంది, 2-3 పొట్టలు వస్తాయి, దొరుకుతాయి నైట్ అంతా, రాత్రి 12 గంటలకు వస్తాయి, అన్నం ఇస్తారు. ఏదే మన తిండికి తెచ్చి అందరూ తెచ్చి ఇస్తారు, 12 గంటలకు కూడా ఇస్తారు, రాత్రి 12 గంటలకి అలాక. మరి నీకు భార్య ఉందంటున్నావు, పిల్లలు ఉన్నారంటున్నావు, ఆ భార్య పిల్లలు నీకు ఎప్పుడు గుర్తుకు రారా? ఉన్నారు, గుర్తుకున్నారు. అందుకే నీ ఎప్పుడు మరొక 10-15 రోజులు ఉంటాను, వెళ్ళిపోతా, మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 రోజులు ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను ఇక్కడికి, ఇక్కడికి వస్తాను. ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తావు వాళ్ళ దగ్గర? నువ్వు ఊరు వెళ్తాంటున్నావు కదా, అప్పుడు ఏం చేస్తావు వాళ్ళ దగ్గర? నా పిల్లలకి అందరికి మంచి చూసుకొని అందరికీ హాయిగా ఇంకా నా భార్య అక్కడ మంచి చూసుకొని హాయిగా ఇంకా మా అమ్మ, అలాగే మా అమ్మ ఉంది కదా, మా అమ్మకి అందరికి హాయి చూసుకుంటాను, చూసుకొని మంచి చూసుకుని వచ్చేస్తాను అంతే. నీకేం లేదు, నువ్వు ఎలా చూసుకుంటావు వాళ్ళని? నాకు కావాలంటే మా అమ్మకి 1000 రూపాయలు 10,000 ఏది కావాలని ఇస్తుంది. ఒక 10,000 కూడా ఆయన ఇస్తుంది అమ్మ. నాకు 1 రూపాయి లేపనా, నాకు మందు కావాలని ఎత్తుంది మా అమ్మ. నేను ఒక్కనే కొడుకును కదా, నేను ఒక్కనే కొడుకును, ఒక్కనే కొడుకును. మా అమ్మ ఒక అమ్మ నాకు డబ్బులు లేవు అమ్మ అంతే. నాయన నీకు ఇస్తాను, ఏనికి అంటది మా అమ్మ. మంచిది అమ్మ, ఏం చేయం కదా. మరి అమ్మ మంచి అమ్మ కదా, మరి మీ అమ్మను ఒక్క దాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భార్యను వదిలేసి ఇలా ఉండడం తప్పు కదా. మా చెల్లెలు ఉన్నారు, మా అమ్మ వాళ్ళ చెల్లెలు పిల్లలు ఉన్నాయి కదా, ఆ ఊర్లే పెళ్లి చేసినాము. వాళ్ళు మంచిగా చూసుకుంటారు, మన ముందు లేవని పర్లేదు. మరి నిన్ను చూసుకోవట్లేదా, నిన్ను నీకు ఫోన్ చేయట్లేదా? అవును, నాకు ఫోన్ చేస్తారు, నిన్ను వెళ్ళను నా ఆదిపాసంకి. ఇక్కడ నా మాటలు ఉంది, ఇక్కడ రామంతపూర్లా, అతను పెయింటింగ్ మేస్త్రి,
రమ ఇక్కడ రామంతపూర్ చెరువు ఉందా ఈ సైడ్ అక్కడ రామంత కింద డౌన్ దిగుతామంద మెట్లు ఆక అది కాదన్నా ఇప్పుడు నీకు అన్ని బాగానే ఉన్నాయి మంచిగా తాగుతున్నావు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అలాగా సారు మన కష్టాలు బాధలు ఉన్నాయి మనం ఏం చేస్తాము మన కర్మ ఇలాగ రాసి పెట్టుంది ఎందుకోసము పని లేకపోతే తొంగుతున్నాము పని అంతే వెళ్ళిపోతున్నాం పనికి అంతే ఏదైనా పని చేస్తా గ్యారంటీ 400 చంపేస్తా రోజుకి నా కడుచుకొని చంపేస్తాను ఒక 400 చంపేస్తాను సంపాదించిపోతే ఎలాగొస్తుంది కడుచుకి అన్నంకి లేకపోతే మందుకి ఏం కాదు ఏం వస్తుంది ఏం డబ్బులు ఏమి వస్తాయి నీ పిల్లలు ఉన్నారంటున్నావు కదా మరి పిల్లల్ని మీ భార్య ఇద్దరు కొడుకులు వాళ్ళ బాధ ఉద్యోగం అవ్వాలా మరి ఉద్యోగం కావాలంటే చదివించాలి కదా అది ఎత్తను ఏం కోసము మా ఆవిడ కోసం తోలేను ఏం కోసము నొక్కని సింగం ఏం కోసము మా ఆవిడ చదివిస్తుంది అది చదువుకోండి కదా నువ్వు తాగుతున్నావు పోతావేమి పోత పోతానే నా పిల్లలని చదివించాలా నా బాధ అనుకుని అది చదివిస్తుంది నేను ఒక ఇల్లు కట్టాను కట్టాను ఆ ఊర్లే మా అత్త ఊర్లో నా సొంత ఊర్లు కాదు నా అత్త ఊర్లు ఇల్లు కట్టా ఒక దగ్గర 10 లక్షల దాకా అవుతుంది ఇల్లు కట్టా 10 లక్షల దాకా అవుతుంది ఇల్లు ఏం చేసేవాడు అసలు నువ్వు అవులు నువ్వు ఇక్కడ అన్ని కష్టపడిన కూలి మేము ఇద్దరము భార్య అందరం ఇక్కడే ఉన్నాము పని చేసినాము మొన్న మొన్న దగ్గర ఇల్లు కరుణ వచ్చింది కదా భయం కోసం వెళ్ళిపోయాయి పిల్లలు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోయింది అలాక అందుకే ఎప్పుడు ఎక్కడ ఉండేది నా దగ్గర ఉండేది మరి నీకు మీ అమ్మ గుర్తుకు రాదా నీకు అసలు మా అమ్మ ఉంది మా అక్కడ పిన్ ఉంది అందరు ఉన్నారు నా మాటలు అందరు ఉన్నారు అందరూ ఉంటారు అమ్మ అమ్మ గుర్తుకు రాదా నిన్ను ఎత్తుకుని పెంచింది మీ అమ్మ ఒక్కదే మా అమ్మ గుర్తుకొక్కది గుర్తుకొస్తా అనుకో నాకు మొదలు పెడితే ఎప్పుడు మొదలు పెడతా అనుకో నాకు కళ్ళ నీళ్ళు కాడుతుంది అప్పుడు ఒక నిమిషం ముందు ఎప్పుడు నాకు మధ్యలో పడతాను నేను వెళ్తాను లేకపోతే వెళ్ళను అలాక ఎంత ఒక గంట ఇక్కడ సికింద్రాబాద్ దిగి ఒక బండి ఎక్కడానికి ఒక మళ్ళీ రోజుకి ఒక దెబ్బకి తెచ్చేస్తాను అంతే డబ్బులు ఎంత అవుతుంది ఒక 1 రూపాయలు అవుతాయి అంతే అటు అప్ అండ్ డౌన్ 1 రూపాయలు అవుతాయి అని ఎక్కువ అవు అలాక 1 రూపాయలు అవుతాయి మరి కష్టపడిన ఇల్లు మీ పిల్లలు నీతో మాట్లాడతారా అలా ఉద్యమం నా పిల్లలు నాతో మాట్లాడపోతే నేను కాసిన పిల్లలు నాకు నాతో మాట్లాడపోతే ఏకన తీసుకెళ్ళాలి కదా ఇక్కడ నుంచి బాయికి ఎక్కి తొక్కుతారని అలాగే చదువుకో కదా చదువుకునే వాళ్ళు బాయ్ మరి నేను తీసుకెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి తీరు అత్తరు ఒక్కదే పత్రం నేను వెళ్ళను అది పెసంకే ఒకదే పత్రం నాకు తీసుకెళ్దానంతా నేను వెళ్ళను ఒక 5 రోజులు ఒక 2-3-4 రోజులు వస్తాను అని చెప్పేస్తాను అంతే వాళ్ళక మరి అట్లా పిల్లలు ఒంటరిగా ఉండడం పాపం కదా అట్లా వాళ్ళకేం తెలుస్తుంది నువ్వు చూసుకోవాలి కదా మరి దగ్గరుండి వాళ్ళని అలాగే ఎవరన్నా గొడవ పడినా నాన్న లేరు కదా నాన్న లేరు అని తిడతారు కదా అలాగదన్నా నిన్ను కష్టపడిన కూలి ఉండవు నేను ఏ పని అయినా చేయగలను నేను ఏ పని అయినా చేయగలను నాకు ధైర్యం ఉంది అదే ధైర్యాన్ని మీ పిల్లల్ని భార్యని చూసుకోవడానికి ఎందుకు రావట్లా ఆలయం కాదు నా భార్యగా నేను ఎప్పుడు నేను వెళ్ళిపోతున్నావు ఇంకా ఈరోజు కాదు నేను చెప్పాను ఒక 10 రోజులు పోతే నేను వెళ్ళిపోతాను మా ఊరిని వెళ్ళిపోతాను మళ్ళీ ఒక 10-20 రోజులు ఉంటాను దేనికి వస్తాను మళ్ళీ ఎక్కడికి వస్తాను ఎలాగా ఒక 10-20 రోజులు ఉంటాను మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాను నాకు నాకు కలపట్లేదు అక్కడ నేను పని అయినా చేయను అలా కూకొని తినడమే వెళ్ళను మళ్ళా డబ్బులకి మా ఆవిడకి డబ్బులు అడుగుతున్నాను అనుకో కోపం ఎక్కువ కోపం ఎక్కువ నీకు ఏది ఏదైనా తిండి ఏదైనా ఏ తింటమంటే పెడతాను కానీ మందుకు డబ్బులు ఏమైనా ఉంటుంది ఎవరైనా అంతే కదా మరి చెడిపోతానంటే ఎవరు ఇస్తారు డబ్బులు అది లెక్క నీకు మందుకేమను నీవు ఏది మాసం తింటావా ఏ తింటావా అన్నీ పెడతాను ఖాళీ మందుకేమందండి అలా అని కోపం ఎక్కువ నాకు మరి అనికోసమే నాకు ఇంకా దింగిపోతుంది అయిపోతుంది మళ్ళీ మరి ఇంకోసము ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉండిపోతా నేను కోసము ఎక్కడ నాకు ఇంకా కరువు వేయట్లే మందు గింది ఎడకాలి ఓటేడాకి వెళ్తావా మరి ఓటు వేసినప్పుడు డబ్బులు ఇస్తారు కదా ఇప్పుడైనా వెళ్తావా వెళ్ళవా ఓటేసినాడా వెళ్తా ఓటేసిన వెళ్తాను అక్కడ ఇస్తారు 200 ఎత్తారు మనిషికి 200 ఎత్తారు ఎక్కువారు 200 ఎత్తారు మనిషికి మనం ఆడగం కానీ ఇప్పుడు తాగిన వాళ్ళందరూ వాళ్ళతో తిరుగుతారు కదా వాళ్ళకి ఎత్తరు ఓకే చిన్న క్వార్టర్ లెక్క ఎత్తరు తాగుతారు వాళ్ళు తాగుతారు కానీ మనకి ఎక్కర్లే మన ఇంటికి వచ్చిన వాళ్ళే మనం ఓటేసిన కార్డు ఇస్తారు ఆ కార్డు ఇచ్చిన వాళ్ళే మేము ఓటేసి
ఓటేసుకుని వెళ్ళిపోతాము మన ఇంట్లో. మనం ఎంత ఉన్నామో అన్ని ఏ అందరం మాకు మాట్లాడుకోతాం, ఏం చేయాలంటే అన్ని చేస్తాం. అలా మరి నువ్వు ఎవరికి వేస్తావు? నాకు తెలియదు, అదేమిటి తెలియలే. నాకు తప్పు, నాకు తప్పు, ఏం చేయలేమని తప్పును. అది తప్పు చెప్పకూడదు, చెప్పుకో తప్పు. నేను ఏం చేసినా ఆ భగమే తెలియాల. అలా మీ పిల్లలకి ఎంత ఉంటుంది వయసు? నా పిల్లలకి 12 దాకా ఉంటుంది. ఇద్దరికి చిన్నోడికి 9 ఉంటుంది, పెద్దవాడికి 12 ఉంటుంది. అలా మరి 12-9 అంటే నీకు 12-9 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ నాన్నని ఎలా చూసుకున్నాడు? వాళ్ళని అలా చూసుకోవాలి కదా. నాకు ఎంత ఇప్పుడు 38 సంవత్సరాలు నాకు ఇప్పటికే 38. నీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని గుర్తున్నాయా? నాకు గుర్తు, అన్ని రాసి పెట్టి ఉంటాయి మా ఇంటిలో, ఉంటాయి అన్ని రాసి పెట్టి ఉంటాయి. నాకు అని తెలుసు, నా కార్డు మీద ఉంటుంది, నాకు లైసెన్స్ ఇది మన సీని కార్డు మీద అన్ని ఉంటాయి. ఇంకా ఉంటాయి, అన్ని రాసి పెట్టి ఉంటాం కదా, అన్నీ ఉంటాయి. అంతా బాగానే ఉంది కానీ నువ్వు ముందుకు బానిస అయిపోయావు కదా, నిజం చెప్పు. నిజం చెప్పన్నా బానిసలే, నేను ఎప్పుడైనా కష్టపడినా ఉన్నా కష్టపడిన మా అన్నయ్యం కోసమే, నా పిల్లల కోసం బాధపడతాను. ఇప్పుడు డబ్బులు ఒక 1000 రూపాయలు అయితే పంపేస్తాను, 100 రూపాయలు అయితే పంపేస్తాను. కష్టపడే ఏం కోసము? మా అవ్వడం కదా, వాళ్ళకి దానికోసం వాళ్ళకు సెల్ ఉంది, ఆ సెల్ మీద పంపేస్తాను. ఏం కోసము? పిల్లల మన చదువు కోసమని. నాకేం కావచ్చు, ఏ ఎంత మన దగ్గర ఉంటే అంత, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు, లేదా 1500 ఉంటే ఎంత ఉంది అంత పంపేస్తా. మనకి పంపించేది ఏదో అక్కడే ఉండి వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటే నిన్ను వాళ్ళు చూసుకుంటారు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళతో కలిసి, అలా ఉండొచ్చు కదా. వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు అనుకో, మీ నాన్న ఏడరా అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? చెప్పు ఒకసారి నువ్వు. నాకు అర్థమైంది, నాకు నాకు అర్థమైందిలే. నాన్న లేకపోతే కష్టం కదా, చాలా మంది నాన్న లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఉండి కూడా పిల్లలకి దూరంగా ఉండటం, భార్యకి దూరంగా ఉండటం నీకు బాధ అనిపించట్లేదా? అడుగుతారు 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 మీ నాన్న ఎక్కడ ఉన్నారా అని అడిగితే ఏం చెప్పమని సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? అది లెక్క, అది లెక్క. అది నాన్న అక్కడ హైదరాబాద్ ఉన్నాడు ఏమో, ఎక్కడ తిరగడతాడు ఏమో అంటాడు. అలాగా పిల్లలు వాళ్ళకి అంత నేను ఎంత శుభ్రంగా వెళ్ళినంతే అంత శుభ్రం చూస్తాను, వెళ్ళి ఊరు వెళ్ళాలంటే అంత శుభ్రం చూస్తాను. అలాక బాధ అనిపించట్లేదు నీకు అసలు? వాళ్ళందరిని వదిలేసి దూరంగా ఉండి నేనైతే ఉండలేను అలాగా. మరి నువ్వు ఎందుకు ఉంటున్నావు అసలు? ఇది ఇప్పుడు కదా ఒక చిన్న మాట, ఇప్పుడు నా సొంత ఇంటి కడ నా ఆస్తి, నా ఆస్తి నా ఇల్లు జాగా పొలము అన్నీ ఒగ్గేసి నా తూరు వెళ్ళినా, మా ఊరిని ఉండలే మా యావుడి. ఈ ఊర్లో మొంత తాగుతారు, ఎక్కువ తాగుతారు, నాటు సార్ ఎక్కువ తాగుతారు, నాటు సార్ అని తాగుతారు. ఈ ఊర్లో నేను ఉన్నాను నీలకొండకి వెళ్ళింది, నీలకొండ బింది అప్పుడు మా ఇంటికడ బోరికి ఇయ్యట్లేదు, నీళ్లు బింది పట్టుకుని వచ్చి ఆమె మొత్తం అందరు చూసింది. అందరు ఈ ముఖం అంతా చూస్తానట, చూస్తే అన్న ఇంటికడ నీళ్ళు దించింది, నీళ్ళు దించి ఈ ఊర్లో నేను ఉన్నాను దెబ్బకి, ఈ ఊర్లో నేను ఉన్నాను చెప్పింది, ఈ ఊర్లో నేను ఉన్నాను, నాకు ఇల్లు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు, దెబ్బకి బుసకి తెంగేసింది. వెళ్ళిపోయా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయా, ఏం చేస్తున్నారా అనుకున్నాను. నేను ఒక 2 రోజులు ఆగిన మా ఊర్లో, 2 రోజులు ఆగిన, ఏం చేస్తాను మళ్ళా వెళ్ళకపోతే ఏం కానీ ఆలోచించాను. మళ్ళీ వెళ్ళి మొంత ఆగిన అప్పుడు అక్కడ అక్కడ మా ఊర్లో సార ప్యాకెట్లు ఎక్కువ వస్తాయి, నాటు సార ఒకే 2 ప్యాకెట్లు తాగిన, 20 రూపాయలు అవుతాయి, 2 ప్యాకెట్లు తాగినను, 2 ప్యాకెట్లు తాగి ఏడు చేస్తామని బస్ ఎక్కిన. అంత అయిపోయింది, ఇంక మా అమ్మకి చెప్పి వెళ్ళిపోను, వెళ్ళాను. ఇంకేమే ఏమనలే మా ఆవిడ ఏమనలే ఏం చేస్తాము. అదికేది బాబాయ్, నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు నీ పిల్లలు నీ భార్య గుర్తొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు, వాళ్ళు గుర్తొస్తారు అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళకి ఏదైనా అయితే నీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసారు, ఇప్పుడు నాకు ఎప్పుడైనా నాకు తెలుసు ఉన్నారు, బోల్డు జోగనార్లు మొత్తం ఉన్నారు ఇక్కడే, నా ఇక్కడ 2 అడుగులు వేస్తారనుకో
ఇక్కడ ఈ పక్కనే ఉన్నారు మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఉంది వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కదా వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు ఆ అమ్మ ఉంది ఉంది ఇక్కడ నా తోడుతమ్ము ఉన్నాడు ఇక్కడ మన రమంతపూర్వ అక్కడ నా తోడుతమ్ముడు ఉన్నాడు నా మడదలు ఉంది అక్కడ నా మా ఆవిడ అలా చే అది చేయలే అది అది ఉందా అక్కడ ఉందా అందరూ ఉన్నారు మనకి ఎందుకు మనం ఎప్పుడు ఇక్కడ ఉంటాం ఎప్పుడు 20 సంవత్సరాలు అయింది ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నాను అక్కడ జాగన్నారులో ఉన్నా ఆ పార్కులు అన్నీ చేసినారు అప్పుడు ఆ మీద పార్క్ అన్నీ చేశారు అప్పుడు దాకా చిన్న గుంట నెక్కర్ కట్ట పొంది ఉన్నా ఇక్కడ హైదరాబాద్ నాగందేళ్ళ లేక గుంట ఉన్నా నాగందేళ్ళ సరా సో గైస్ చూసారు కదా మనోడి పరిస్థితి భార్య పిల్లలు ఉన్నారు తన పేరు విశ్వనాథ్ అంట సో బాగానే మాట్లాడుతున్నాడు పని చేస్తాను అంటున్నాడు తనకున్న మైనస్ ఏంటంటే బాగా తాగుడికి బానిస అయిపోయాడు తను మాట్లాడుతున్నప్పుడు కూడా విపరీతంగా స్మెల్ వచ్చింది బట్ కొంచెం కేర్గా ఉండాలి ఒకసారి వాళ్ళ పిల్లలు ఉంటే కనుక ఒకసారి ఈ వీడియో చూస్తే కనుక మీరు వచ్చి మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళండి ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోడ్డు పక్కన ఆయన అంటే చెప్పకూడదు చాలా ఇదిగా ఉన్నాడు అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక మా కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్.